కలెక్టర్ మేడం కు నమస్కారం అండి. నమస్తే చెప్పండి మేడం. మొదటిగా మీరు మీ టీం అంతా చేసే కృషికి చాలా అభినందనీయం, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దాని తర్వాత మేడం తమరు మాట్లాడారు ఇది కూరగాయల మార్కెట్ దగ్గర బాగా రష్ ఉంటుందని, ఇది మేము రోజు టీవీలో కూడా చూస్తున్నాం. దానికి మొబైల్ మార్కెటింగ్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? ఎప్పుడో చేశామండి ఆ పని, ఎప్పుడో చేశాము. కానీ అది ఏంటంటే మీరు ఇళ్లకు పిలిపించుకోవడానికి వెజిటబుల్స్ ని కూడా మనము కొన్ని నంబర్స్ ని కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నంబర్స్ చెప్పడం జరుగుతుంది. మీకు ఆ నంబర్స్ ఫోన్ చేస్తే ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు గ్రోసరీస్. అదే కాకుండా మేడం నా సజెషన్ ఏంటంటే ఒక వ్యాన్ లాగా పెట్టి మొబైల్ మార్కెటింగ్ పెడితే ఈజీ అవుతుంది. అది కూడా చేస్తున్నాం కదా, అది కూడా చేస్తున్నాం మనం. అంటే మీ దగ్గర రాలేదేమో, మన ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడెక్కడైతే పెట్టామో ఆ ఏరియాస్ లో మేము వ్యాన్స్ ద్వారానే పంపిస్తున్నాం, లేదా తోపుడు బండ్లు వీళ్ళు కొంతమంది వ్యాన్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళని వాళ్ళనన్నా పంపిస్తున్నాం. కానీ వ్యాన్స్ ఏ ముఖ్యంగా మేము ఎక్కువగా పెడుతున్నాం. ఓకే మేడం, మీకు తెలియని విషయం అని కాదు, బట్ ఐ మై యాంగ్జైటీ వస్తుంది దట్ ఈస్ ఈ ఏరియాస్ లో. ఓకే మేడం, ఓకే. కానీ అన్ని ఏరియాస్ లో కూడా మొబైల్ మార్కెటింగ్ పెడితే తగ్గిపోతుంది అని వస్తాయి. అది కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరికీ మీరు కొంత ఎక్స్ట్రా డబ్బులు కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి దానికి మీరు ఇబ్బంది లేదు అని అనుకుంటే మనం మీ మీ ఏరియాలకు ఒక్కొక్క వ్యాన్ ని మనం ఏర్పాటు చేయొచ్చు. ఇబ్బంది ఉండొద్దు మేడం, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కు పోయినా కానీ పెట్రోల్ పోసుకొని పోవాల్సింది. నిజమే, ఉండొద్దు. నిజమే. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.